హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడళ్ళ వంటలు. ఈరోజు నేను ఐరన్, కాల్షియం రిచ్గా ఉండే పౌడరు చేసి చూపిస్తాను. ఇది చాలా మంచిది. ఇది డెలివరీ అయిన తల్లులకి, అందరికీ కూడా, గర్భిణీలో ఉన్న వాళ్ళకి కూడా కాల్షియం కావాలంటే ఈ పౌడర్ పెడతారు. డెలివరీ అయ్యాక కూడా ఈ పౌడరు రైస్లో పెట్టడం వల్ల బేబీస్కి మిల్క్ తయారవుతాయని ఒక ఇది, జీలకర్ర వల్ల పాలు తయారవుతాయి, అందుకోసం ఈ పౌడర్ తయారు చేస్తున్నాం. అలాగే చిన్నపిల్లలకి 8-9 నెలల నుంచి మనం ఏ ఫుడ్ పెట్టినా కూడా ఈ పౌడర్ కొంచెం వేసి పెట్టచ్చు. జీర్ణశక్తికి ఐరన్ రిచ్, కాల్షియం ఎక్కువగా ఉంటుంది, దానికి పనికొస్తుంది ఇది. ఇది దీనికి కావాల్సినవి 100 గ్రాములు జీలకర్ర, 100 గ్రాములు శొంఠి, శొంఠి కొంచెం ఇలా చిదక్కొట్టుకోండి, శొంఠి, మిరపకాయలు 5 వేసాను. ఎందుకంటే డెలివరీ అయిన తర్వాత వేసుకుంటే కొంచెం కారం తక్కువగా వేసుకోవాలి. అలాగే చిన్నపిల్లలకైతే మిరపకాయలు వేయకుండా సాల్ట్ వేసి తిప్పేయండి. రైస్లో కానీ ఉగ్గులో కానీ అందులోనైనా కలిపి పెట్టచ్చు, పిల్లలకి చాలా మంచిది ఇది. మనకి ఇవి అందరం కూడా తింటే మంచిదే. కాల్షియము ట్యాబ్లెట్ వేసే బదులు ఈ పౌడర్ తినడం వల్ల మనకు కాల్షియము, మనకి ఒక రోజుకి సరిపోయిన కాల్షియం వస్తుంది 1-2 స్పూన్లు పౌడర్ వల్ల. అందుకోసం నేను ఇది చూపిస్తున్నాను. దీనికి జీలకర్ర 100 గ్రాములు, శొంఠి 100 గ్రాములు, సాల్ట్ టేస్ట్కి తగినంత మిరపకాయలు 5 వేసుకున్నాను. ఇవన్నీ కలిపి ఫ్రై చేసుకుందాం. పొయ్యి ఆన్ చేసుకుందాం. కళాయి పెట్టుకొని వేడెక్కాక 2 మిర్చి, 2 మిర్చి వేయించుకోండి. 2 మిర్చి వేయుతుంటుంది. 2 మిర్చి వేయుతున్నప్పుడే మనం ఈ జీలకర్ర కూడా వేసుకోండి. ఇది కూడా ఒక 2 మినిట్స్ వేయిద్దాం. జీలకర్ర చిటపట్ల ఆగుతుంది. ఇది ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చల్లారాలి, అందుకోసం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు మనం తీసుకున్న ఈ శొంఠి కూడా వేసుకుందాం. మాడిపోకుండా కొంచెం కలుపుతూ ఉంటే బాగా వేగుతుంది. కొంచెం ఇలాగ అమలు దస్తా ఏదున్నా ఎల్లుల్లిపల్లి చెదగొట్టిన గోటంతో కొంచెం చెదగొట్టండి. ఎందుకంటే మిక్సీలో గట్టిగా అయితే బ్లేడ్లు పోతాయి కదా. ఇలా కొంచెం చెదగొట్టామంటే ఏగేటప్పుడు ఇది మెత్తబడిపోద్ది, అంటే ఇలాగంటే విడుతుంది. చూసారా ఇలాగ ఒకసారి కొంచెం చెదగొట్టుకుంటే దాని గట్టిదనం పోతుంది. ఇలాగ శొంఠి అంటే అల్లాన్ని ఉప్పు నీటిలోని నానబెట్టి ఎండబెట్టి ఆ విధంగా శొంఠిని తయారు చేస్తారు. శొంఠి ముఖ్యంగా నొప్పులు నివారణకి పనికొస్తుంది. పాతకాలంలో పెద్దవాళ్ళందరూ శొంఠి అరదీసి తలనొప్పి వస్తే తలకి కాలు నొప్పులు ఏమున్నా రాసుకుండేవారు. ఇప్పుడు మనం అలా తీసి పెట్టడానికి టైం లేదు, మనకి నమ్మకాలు కూడా తగ్గిపోయి కాబట్టి మెడిసిన్ మీద ఆధారపడుతున్నాం. లేకపోతే శొంఠి పెయిన్ కిల్లర్లా పనిచేస్తుంది, అందుకోసమే మళ్ళీ ఇది జీర్ణశక్తి ఎక్కువగా ఉంటుంది, అరుగుదల ఎక్కువగా ఉంటుంది. అందుకోసం శొంఠి పౌడర్ అప్పుడప్పుడు మనం తినడం వల్ల బాడీ పెయిన్స్ ఉన్న, ఐరన్ లోపం ఉన్న ఇవన్నిటికి కూడా ఇది ఉపయోగపడుతుంది. జీర్ణశక్తికి జీలకర్ర రెండు కూడా చాలా మంచి విటమిన్స్తో కూడుకొని ఉన్నాయి. చూసారా గోల్డెన్ బ్రౌన్ వస్తుంది కదా, వేగిపోయి. సాల్ట్ టేస్ట్ తగినంత వేసుకొని ఇవి కూడా ఫైన్గా పౌడర్ చేద్దాం. వేగింది, పొయ్యి ఆఫ్ చేసుకుందాం. ఇది ఒక ప్లేట్లోనే దీంట్లోనే చాలా పెట్టుకుందాం. ఇది చల్లారాక ఒక మిక్సీలో వేసి పౌడర్ చేసుకుందాం. ఇలాగా మెత్తగా పౌడర్ చేసుకుంటే బాగుంటుంది. శొంఠి పొడి కదా, మెత్తకుంటేనే బాగుంటుంది. చూసారా జీలకర్ర శొంఠి చాలా టేస్ట్ ఉంటుంది. సాల్ట్ కూడా చూసుకుంటే తెలుస్తుంది. ఇది రైస్లో
మొదటి ముద్దకి వేయండి. ఇలాగా ఏమాత్రం వేసుకుంటే సరిపోతుంది. చంటి పిల్ల తల్లలు తీయడం వల్ల పిల్లలకి పాలు తయారవుతాయి, చాలా మంచిది. వీళ్ళకి కూడా నడుము నొప్పి అవి లేకుండా శొంఠి వీటి వల్ల నొప్పులు కూడా నివారణ అవుతుంది. ఐరన్ కూడా ఎక్కువ ఉంటుంది ఇందులో. వాళ్ళకి ప్రతి మొదటి ముద్దలోనే ఇలాగా స్పూను వేసుకొని ఆయిల్ వేసుకొని తింటే మంచిది. చంటి పిల్లలు ఇంకా చిన్నపిల్లలకైతే మిరపకాయలు వేయడం మానేయండి. వాళ్ళకి కొంచెం ఇలాగా ఉగ్గులో కానీ అన్నంలో కానీ ఈ మాత్రం పావు స్పూన్ చిన్న స్పూన్తో వేస్తే చాలా మంచిది. ఇవి మనం బౌల్లోకి తీసుకుందాం. డిష్ అవుట్ చేద్దాం. బౌల్లోకి తీసుకుందాం. చూసారు కదా, శొంఠి జీలకర్ర పొడి చాలా టేస్ట్గా ఉంటుంది. రైస్లో వేసుకుంటే బాగుంటుంది. నెయ్యి కానీ నూనె కానీ దేంట్లో వేసుకున్నా పర్లేదు. మనం మీకు ఏదైతే అలవాటు అయితే అది వేసుకోండి. ఇలాగ అప్పుడప్పుడు తినడం వల్ల ఈ శీతాకాలం వచ్చే నొప్పులు కానీ బాధలు కానీ, ఈ కాల్షియం లోపం ఉంది, అందరికీ కాల్షియం లోపమే, ట్యాబ్లెట్స్ వాడుతుంటాం కదా, వాటి బదులు ఇలా మనం ఎప్పుడు పడితే అప్పుడు ఈ పౌడర్ చేసుకొని రెగ్యులర్గా రైస్లోనే వేసుకొని తినడం వల్ల చాలా ఉపయోగాలు, బెనిఫిట్స్ ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.